ఒకవేళ కేంద్ర క్యాబినెట్లో పదవిలో చోటు కల్పిస్తే ఏపీలో ఎదిగేది బీజేపీనా లేకపోతే జనసేనా? జనసేన కొంతవరకు యాక్టివ్ అయ్యేమైనా ఛాన్స్ ఉందా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే? వినిపిస్తుందండి శ్రీరామ్ గారు? చెప్పండి చెప్పండి. అది ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఒకవేళ చోటు కల్పిస్తే జనసేన పవన్ కళ్యాణ్ కి ఏపీలో బలపడేది బీజేపీనా లేకపోతే జనసేననా? ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే జనసేన ఏమైనా బలపడే ఛాన్స్ ఉందా? అసలు అవకాశమే లేదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో. సరైన నాయకుడు లేదు, ఒక దిశ దశ లేదు ఆ పార్టీకి. అందువల్ల ఏదన్నా మిగతా రాష్ట్రాల్లో లాగా ఎక్కడన్నా మతపరంగా ఏమన్నా అవకాశం ఉంటే ఏమన్నా అవకాశం ఉంటుంది తప్ప, ఇప్పుడు స్వయంగా తిరుపతిలో ఆధ్యాత్మిక రాజధాని, మేము హిందువులకి బ్రాండ్ అంబాసిడర్లు, ఇవన్నీ చెప్పి మేమే పోటీ చేస్తాం, అక్కడ మేమే గెలుస్తాం అని చెప్పి ఆధ్యాత్మిక రాజధానిలోనే వీళ్ళు ఓడిపోతే, ఎక్కడైతే హిందువులు బాగా వీళ్ళకి ఓటేస్తారు అనుకున్నారో అక్కడే వీళ్ళకి డిపాజిట్లు రాకుండా కనీసం ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే మెంబర్లు ఉంటారో ఆ మెంబర్లు ఉన్న మెంబర్షిప్ ఎంతైతే ఉందో భారతీయ జనతా పార్టీకి, అంతకన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చిన సందర్భంలో ఇక ఆ పార్టీ గురించి అదేదో అర్జెంట్ గా అప్పుడు అవుతుంది, ఎమర్జీ అవుతుంది, బలపడుతుంది అనుకోవడం అనేది చాలా కష్టం. అందువల్ల ఖచ్చితంగా జనసేనే దీనివల్ల లాభపడుతుంది. జనసేన లాభపడటమే అసలు కేంద్రం నుంచి కూడా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎమర్జ్ అవ్వలేదు, ఆల్టర్నేట్ గా ఎమర్జ్ అవ్వలేదు అనుకున్న సందర్భంలోనే వేరే పార్టీలతో పొత్తుకెళ్తున్నారు. ఆ పొత్తులో భాగంగా జనసేన తోటి పొత్తుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటి, జనసేనని బలపరచడం ద్వారా తెలుగుదేశాన్ని వీక్ చేయడం, లేదంటే ఇక ఎవరన్నా కూడా అక్కడెక్కడ ఏమన్నా అసంతృప్తులు ఉంటే వైసీపీ నుంచి ఎవరన్నా పొరపాటున వస్తే కనుక అలాంటి తీసుకోవడం, ఇదే కార్యక్రమం తప్ప. ఇప్పుడు అర్జెంట్ గా మీరు గతంలో చూస్తే 2014 ఎన్నికల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్న సందర్భంలో చాలా సార్లు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో ఒక వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకోవడం, వాళ్ళందరికీ కండువాలు కప్పడం, ఆ సందర్భంగా మాట్లాడడం, ఇది కంటిన్యూస్ గా రోజు జరుగుతూ ఉండేది. కానీ ఈ రోజున ఆ పరిస్థితి మనకి భారతీయ జనతా పార్టీలో కనబడుతోందా? కనబడలేదు. కారణం ఏంటంటే జనానికి అర్థమైపోయింది ఈ పార్టీ ఎమర్జ్ అవ్వలేదు, ఆల్టర్నేట్ గా ఎమర్జ్ అవ్వలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. సో అందువల్లనే ఎప్పుడైతే వలసలన్నీ కూడా తగ్గిపోయినాయి, గతంలో వచ్చిన వలసలన్నీ 2019 ఎన్నికల తర్వాత అంతా కూడా కొంతకాలం నడిచిన తర్వాత నుంచి కూడా వలసలన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవుతుందన్న దాన్ని మాత్రం మనం పక్కకి తీసేయచ్చు. ఖచ్చితంగా ఏదైతే పవర్ అనేది జనసేనకి ఇస్తే కనుక, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కనుక, ఖచ్చితంగా ఆ పార్టీ బలపడుతుంది, కేడర్ కూడా పెరుగుతుంది. గతంలో ఎవరికైతే కొంత నమ్మకం లేదు, ఈయన సీరియస్ గా పొలిటీషియన్ అవునా కాదా, సినిమాలకు వెళ్తాడేమో, అసలు సినిమాల్లోనే ఉండిపోయి ఈ పార్టీని ఇప్పుడు కూడా కొంతమంది కాలర్లు మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీలో కలిపేస్తాడేమో, వాళ్ళ అన్నయ్యలాగా చేస్తాడేమో, ఇటువంటి డౌట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కేంద్ర మంత్రిగా, జనసేన తరఫున కేంద్ర మంత్రిగా అక్కడ ఉండి అక్కడి నుంచి రాజకీయం, సీరియస్ రాజకీయం, కేంద్ర మంత్రిగా ఉంటే మళ్ళీ 24 గంటలు సినిమాల్లో పనిచేయడానికి అవకాశం ఉండదు, మళ్ళీ దానికి ప్రధానమంత్రి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అవన్నీ జరగవు. కాబట్టి ఆయన సీరియస్ గా ఒక మంత్రిగా ఉంటే కనుక సీరియస్ రాజకీయాలు నడుస్తాయి, కేంద్రంలో ఆయన పని ఆయన చేస్తాడు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించే అవకాశం ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో ఆ కేంద్ర మంత్రికి దక్కుతుంది. నిజంగా ఈ రోజున ఇందాక మనం వైసీపీ కాలర్లు కొంతమంది మాట్లాడారు, కానీ ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు ఈ వైసీపీ జాయిన్ అయ్యే అవకాశం లేదని. నేను కూడా చెప్తున్నా, నేను కూడా చెప్పేది ఏంటంటే వైసీపీ జాయిన్ అయ్యే అవకాశం లేదు, పార్టీ పరంగా కొద్ది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కానీ ఒకవేళ జాయిన్ అయ్యారనుకోండి, జాయిన్ అయ్యి ఏ జలవనరుల శాఖ తీసుకున్నారనుకోండి, ఈ రోజున పోలవరం ఉన్న సమస్యలన్నీ వాళ్లే తీర్చేయచ్చు, వాళ్లే ఎవరైతే వాళ్లే మంత్రిగా ఉన్నారు కాబట్టి వాటన్నిటికీ క్లియరెన్స్ తీసుకురావచ్చు. పోలవరాన్ని క్లియర్ చేశారనుకోండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా గుడ్ విల్ అంతా కూడా ఆ పార్టీ ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో ఆ పార్టీకి వస్తుంది. వైసీపీ వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి ఆ క్రెడిట్ అంతా వైసీపీకి వస్తుంది. ఇప్పుడు జనసేనకి ఈ అవకాశం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఈ మొత్తం అంతా కూడా ఈ క్లియర్ చేశారనుకోండి, ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ అంతా క్లియర్ చేశారనుకోండి, ఎవరికి వస్తుంది ఆ పేరు? జనసేనకు వస్తుంది. ఆ గుడ్ విల్ అంతా జనసేనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు అలాగే ఏ సమస్య తీసుకున్నా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే అవకాశం కేంద్రంలో ఒక పవర్ లో కూర్చుంటే వస్తుంది. ఆ పవర్ లో కూర్చుని అక్కడ ఉండి పరిస్థితులన్నీ చక్కదిద్ది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకోగలిగినా, పోలవరాన్ని మొత్తం డబ్బులన్నీ ఇచ్చి పూర్తి చేయించగలిగినా,
లేకపోతే ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన రావాల్సినవి ఏవైతే ఉన్నాయో, మన విభజన సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించగలిగితే ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఎమర్జవడానికి ఎవరైతే అక్కడ కేంద్ర మంత్రిగా ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వదులుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. వదులుకుంటే కనుక మళ్ళీ గతంలో ఏవైతే వ్యూహాత్మక తప్పిదాలు చేశారో మళ్ళీ ఒక వ్యూహాత్మక తప్పిదం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక వ్యూహం అనేది ఈ రోజున వైసీపీకి అయితే ఇప్పుడు పెద్దగా వ్యూహాలు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ పార్టీకి మంచి బలం ఉంది కాబట్టి ప్రజల్లో. ఈ రోజు వ్యూహం కావాల్సింది జనసేన పార్టీకి, సరైన వ్యూహకర్త కూడా ఆ పార్టీకి అవసరం. పీకే లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న సందర్భంలో దానికి తగ్గట్టు ఒక మంచి వ్యూహకర్త అవసరం ఉంది. అలాంటి వ్యూహాలని అనుసరించాల్సిన అవసరం ఉంది. దాని మీద జనసేన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక నిజంగా కనుక ఈ అవకాశం కేంద్ర మంత్రి అవకాశం వస్తే తప్పనిసరిగా తీసుకుంటే మంచిదని నా సూచన. రైట్, కాలం తీసుకుందాం. కాకినాడ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు వినిపిస్తుంది? రైట్. అండ్ లక్ష్మణ్ గారు, ఇక్కడ మెయిన్ గతంలో కూడా బీజేపీ వాళ్ళు ఈ తిరుపతి ఉప ఎన్నిక టైంలో కూడా చెప్పారు, ఎప్పటికైనా సరే బీజేపీ అభ్యర్థి తరపున పవన్ కళ్యాణ్ని సీఎం చేయబోతున్నామని సీఎం అభ్యర్థి తనే అని చెప్పేసి. గతంలో కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్లో పదవి కల్పించిన తర్వాత ఆ దానికి సంబంధించిన అడుగులు కూడా ఏమైనా వేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఉండి ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి మేబీ ఆ విధంగా అయినా ఆ వేలో వచ్చేందుకు ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉందా? అందుకే ఇవంతా కూడా కదుపుతున్నారు అనుకోవచ్చు. జనసేన పార్టీ బీజేపీ అలయన్స్ తో రేపు పొద్దున 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎక్కడ ఉన్నారండి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతాడు అలయన్స్ ఉన్నా కూడా. అందువల్ల అది ముందుగానే మన తిరుపతి ఎన్నికల సందర్భంలోనే వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్పడం జరిగింది. లేదు జనసేన పార్టీ విలీనమైపోతుంది బీజేపీలో అంటే కూడా మూడు సామాజిక వర్గాల్లో అధికారాన్ని చెలాయిస్తున్న రెండు సామాజిక వర్గాలని కాకుండా మూడో సామాజిక వర్గం వారిని సీఎం క్యాండిడేట్ గా పెట్టాలి, అప్పుడే కొంత ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎప్పుడు వాళ్ళైనా ఇదిగో చూడు బీజేపీ వాళ్ళు ఈసారి ఒక సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొస్తున్నారు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని అనేటువంటి అభిప్రాయం జనంలోకి తీసుకోవాలనే ఒక సమగ్రంగా ఆలోచించి కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా పెట్టడానికి కారణం అదే, మళ్ళీ సోము వీర్రాజు గారిని పెట్టడానికి కారణం అదే, అదే సామాజిక వర్గము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేయడానికి కూడా అదే కారణం, వేరే కారణాలు లేవు ఇంకా. ఎందుకంటే వ్యూహాత్మకంగా ఏదైనా అడుగులు వేసి అధికారంలోకి రాగలిగితే రావాలి తప్ప బీజేపీ అలోన్ సొంతంగా క్యాడర్ ను పెంచుకొని నాయకులను పెంచుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి దరిదాపులో లేదు ఆంధ్రప్రదేశ్. అందువలన ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం వస్తే తీసుకోవాలి, పార్టీ రేపొద్దున విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తే విలీనం చేసుకోవాలి. ఆ మూడవ సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తే కొంత ఏదైనా అవకాశం ఛాన్స్ అనేది మెరుగుపడుతుంది అని చెప్పగలండి. అండ్ శ్రీరామ్ గారు, ఇక్కడ ఇప్పుడు ఒకవేళ జనసేనకి అనేది అప్పచెప్తే ఒక బీజేపీ ఒక ఇంటెలిజెంట్ డెసిజన్ తీసుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంటెలిజెంట్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే అది కాకుండా ఇప్పుడు ఒక పార్టీ పేరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కాదు, ఎన్డీఏలో ఇప్పటికి గతంలో ఉన్న అకాలీదళ్ లాంటి కొన్ని పార్టీలు శివసేన లాంటి పార్టీలు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. ఈ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయిన సందర్భంలో ఎన్డీఏ వీక్ అయ్యింది అన్నది ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టు ఇప్పుడు పాండమిక్ సిచ్యుయేషన్ లో మోడీ గారి మీద వస్తున్న వ్యతిరేకత ఇవన్నీ కూడా ఎన్డీఏని కొంచెం బలహీనపరుస్తున్న సందర్భంలో పార్టీలు పెరుగుతున్నాయి అని చూపించుకోవాల్సిన అవసరం. ఎన్డీఏలో ఇంతకు ముందు ఇన్ని పార్టీలు ఉండేవి, ఇప్పుడు ఇన్ని పార్టీలు కొత్తగా వచ్చి చేరినాయి అని చూపించుకోవడానికి ఒక పార్టీని చేర్చుకోవడం. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించిన ఎవరికో మంత్రి పదవి ఇచ్చారనుకోండి అది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ జనసేనకి ఇస్తే కనుక జనసేన పార్టీ కొత్తగా ఎండి ఒక కొత్త పార్టీ ఎన్డీఏలోకి వచ్చింది అన్నది ప్రజల్లోకి నేషనల్ లెవెల్లో వెళ్తుంది. దానికోసం అని చెప్పి అది ఇంటెలిజెన్స్ మూవ్ ఖచ్చితంగా అవుతుంది.
ఒక్క పవన్ కళ్యాణే కాదు, టిఆర్ఎస్ కానీ వైసీపీ కానీ లేకపోతే ఇతరత్ర తమిళనాడులో కొత్త పార్టీలు కానీ ఇంకా వేరే ఎక్కడైనా కొత్త పార్టీలు కానీ, కొత్త పార్టీలు నేను చెప్తున్నది కొత్త వ్యక్తులు కాదు, కొత్త పార్టీలను నేర్చుకునే ప్రయత్నం ఈరోజు ఎన్డీఏ చేస్తోంది. కాబట్టి ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా ఎన్డీఏ బలం పెరిగింది అని చెప్పి నేషనల్ లెవెల్లో రేపు యూపీ ఎన్నికల ముందు చూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఈ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక ఇంటెలిజెంట్ మూవ్ అవుతుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రెండింటి పొత్తు అనేది ఇప్పటిదాకా మనం చూసుకున్నా కూడా పెద్దగా ఏమి ఎవరు ఊరికి చెప్పడానికే పొత్తు తప్ప ఎవరు కలిసి పెంగారు ఎక్కడ కూడా, ఎక్కడ ఒక బీజేపీ జెండా ఉంటే పక్కన జనసేన జెండా కనపట్లేదు ఎక్కడ. కాబట్టి ఇలాగ కనుక చేసి కేంద్ర ప్రభుత్వంలోకి మా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అప్పుడు ఈ పార్టీ యొక్క పొత్తు, రెండు పార్టీల పొత్తు ఏదైతే ఉందో అది కూడా బలం అవుతుంది, దానికి కూడా బలం చేకూరుతుంది. ఎస్, ఈ రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లకు వెళ్ళబోతున్నాయి అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది, కింద క్యాడర్ లోకి వెళ్తుంది. అప్పుడు క్యాడర్ కింద ఈ రెండు పార్టీలు జెండాలు పట్టుకుని సమైక్యంగా ఏ సమస్య మీదైనా సరే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రాష్ట్రం పరిస్థితిని దృష్ట్యా చూసుకున్నా కూడా మంచి మూవ్ అవుతుంది. కాబట్టి ఏది ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా ఇది మంచి మూవే అవుతుంది. కాబట్టి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా పాజిటివ్ గానే తీసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. రైట్. అండ్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ కేంద్ర కేబినెట్ విస్తరణ తర్వాత ఏపీలో ఏమైనా పొలిటికల్ వేవ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా విస్తరణ తర్వాత? పొలిటికల్ వేవ్ అంటే ఒకటే అండి, ఏదైనా అనుకోని రాజకీయ పరిణామాలు ఏర్పడి కొంత గందరగోళమైన పరిస్థితి వస్తే తప్ప అంతవరకు ఏవేవి రాదు. అది వైఎస్ఆర్సీపీలోనే రావాలి, అంతే తప్ప ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇస్తే కొంత ఒక మైలేజ్ అంటే ఆ పార్టీకి వస్తుంది, బీజేపీకి వస్తుంది, ఒక ప్రశ్నించేటువంటి నాయకుడు వస్తాడు, ఆయన ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఒక జంప్ లాగా జంప్ అయినట్టు అనిపిస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. మరి అలా కాకుండా ఇంకా ఏదో ఆలోచనలు వేరే చేశారని అనుకుంటే దాని వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఛాన్స్ అనేది ఇస్తే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. అండ్ శ్రీరామ్ గారు, ఇక్కడ ప్రశ్నించడం కోసం వచ్చాము అండ్ ఎలక్షన్స్ లో పదవులు అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా చాలాసార్లు నేను ప్రస్తావించాను, ఇప్పుడు కూడా దీన్ని తీసుకుంటారా అనేది కూడా ఒక డౌట్. ఇప్పుడు ఇందాక మీరు కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి, తీసుకుంటారనేది కూడా ఒక డౌట్. ఒకవేళ తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో ఆ వాయిస్ ఇంకొంచెం గట్టిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉందిగా. శ్రీరామ్ గారు మ్యూట్ లో పడింది, ఒకసారి చెక్ చేసి. పరిస్థితుల్లో తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న ఇమేజ్, ఇప్పటికే ఉన్న ఇమేజే చాలు ఆయనకి. కానీ పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఏ పార్టీని అయితే నమ్ముకున్నాడు, ఆయన నేను 25 సంవత్సరాలు పోరాటం చేయడానికి వచ్చానని చెప్పాడు. కాబట్టి ఆ 25 సంవత్సరాలు పోరాటం చేయాల్సిన కావాల్సిన బలం కావాలంటే ఈ పదవి అవసరం. ఈ రోజు చేతిలో పదవి కూడా ఉండటం అనేది పార్టీకి అవసరం. అదే సందర్భంలో చాలా మంది విశ్లేషణ చేస్తుంది ఏంటంటే రేపొద్దున భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తాడు ఈయనని. కానీ విలీనం చేస్తే మళ్ళీ అది కూడా ఒక వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిసిన తర్వాత ఆయన పరిస్థితి ఏమైపోయింది, కేవలం రాజ్యసభ సభ్యుడు ఏదో ఒక మంత్రి పదవి, అది అయిపోయిన తర్వాత సోదరులు లేకుండా అయిపోయింది. ఈయన పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఆయన కనుక చిరంజీవి గారు కొద్ది కాలం ఓపిక పట్టి ఉంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆల్రెడీ ఈ పార్టీకి ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేసేయడం కూడా అయిపోయింది ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకూడదు. ఖచ్చితంగా పదవి తీసుకోవాలి తప్ప దీన్ని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో కలిపేస్తే ఈ పార్టీకి ఓటేద్దాం అనుకున్న ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ లేదంటే ఇతరత్ర ఎవరైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటింగ్ ఉందో అదంతా చేతులారా పోగొట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏది ఉందో ఆ పరిస్థితికి ఒకేసారి జనసేన వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మూడో వర్గం చెప్పుకుంటున్నామో కాపుల్ని గురించి, వాళ్ళలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంటారు తప్ప భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండరు. ఒకవేళ ఈయన భారతీయ జనతా పార్టీలో కలిసిపోతే కేవలం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్న కాపులు మాత్రమే మిగులుతారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏ ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడున్న 7% 8% ఎంతో ఉంది పవన్ కళ్యాణ్కి, అది మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఉన్న 1-2%.